వరంగల్ జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న దుండగులను పోలీసులు పట్టుకున్నారు. వరంగల్ పోస్టాఫీస్ వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అయితే పలువురిపై అనుమానంతో రావడంతో వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు చూసిన సదరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. నిందితులను వెంబడించి పట్టుకున్నారు. సులభంగా డబ్బు సంపాదన కోసం బైక్ చోరీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు పోలీసులు. కేసెస్ లేవు, కాకుంటే వీళ్ళు ఏంటంటే ఈ మొబైల్ షాప్ పెట్టి లాస్ రావడంతో ఫైనాన్షియల్గా బాగా లాస్ అయింది. త్రీ ఫోర్ మంత్స్ నుండి మన ఇంతజారిగంజ్ మట్టువాడ మిల్స్ కాలనీ మా వరంగల్ డివిజన్ బండిలో చాలా టూ వీలర్స్ థెఫ్ట్ అవుతున్నాయి, చాలా కేసెస్ నమోదు అవుతున్నాయి. సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ ఈ బండ్లను రికవరీ చేయడానికి, దొంగలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేశాను. దానికి మా క్రైమ్ ఎస్ఐ అండ్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ వెంకన్న, తర్వాత హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, శివకుమార్ అండ్ ఉపేందర్ ఆధ్వర్యంలో మా లోకల్ సిఐ శివకుమార్ పర్యవేక్షణలో ఈ యొక్క స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ దొంగల గురించి సెర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్టాఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీస్ వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై ముగ్గురు వస్తున్నారు, మూడు బండ్లపై వస్తున్నారు. పోలీస్ పార్టీని చూసి కొన్ని పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళను ఇద్దరు పంచుల సమక్షంలో మరి విచారించగా వారి పేరు, ఒకతని పేరు రంగు ప్రశాంత్, ఇంకొకతని పేరు విశ్వంపల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.